గుంటూరు రామిరెడ్డి నగర్ లో చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. పసిప్రాయం వీడని ఆరేళ్ల చిన్నారిపై ఇంటర్ చదువుతున్న కామాంధుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. రాష్ట్ర మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అక్కడికి విచ్చేసి ఆమె మాట్లాడుతూ దిశ చట్టం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ఇంటి సమీపంలో వ్యక్తి ఇలాంటి చర్యకు పాల్పడడం అమానుష్యమన్నారు. చిన్నపిల్లలపైన మహిళలపైన అత్యాచారాలు జరిగితే చాలా కఠినంగా శిక్షించాలనేటటువంటి ఉద్దేశంతో నిన్న అసెంబ్లీలో దిశ ఏపీ దిశ చట్టాన్ని రూపొందించినటువంటి సందర్భంలో రాష్ట్రంలోని మహిళలే కాకుండా దేశవ్యాప్తంగా మొత్తం అందరూ కూడా హర్షిస్తున్నటువంటి ఈ సమయంలో గుంటూరులో ఒక యూకేజీ చదువుతున్నటువంటి చిన్న పాప మీద అత్యాచారం చేసేటటువంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం, చాలా బాధ కలిగిస్తుంది. ఒక పక్కన ఒక మంచి చట్టం తీసుకొచ్చామనేటటువంటి సంతోషంలో ఉన్నటువంటి సమయంలో ఇంటర్ చదువుతున్నటువంటి తాడిపత్రి లక్ష్మారెడ్డి అనేటటువంటి ఒక యువకుడు తన ఇంటి సమీపంలో బాబాయ్ అని పిలుచుకునేటటువంటి వ్యక్తి ఒక అభంశుభం తెలియనటువంటి పాప మీద అత్యాచారానికి ఒడిగట్టడం ఇది అత్యంత దుర్మార్గం. బాధితురాలని పాపని బాధితురాలు కుటుంబాన్ని అంతటినీ కూడా మాట్లాడడం జరిగింది. జరిగినటువంటి విషయాన్ని వారు చాలా వివరంగా చెప్పారు. అదేవిధంగా డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. పాప కండిషన్ బాగానే ఇప్పటికీ బాగానే ఉన్నప్పటికీ కూడా ఇవాళ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు పక్కనే ఉన్నారు, డాక్టర్స్తో కూడా మాట్లాడాం. ఇవాళ ఇటువంటి కేసుల్లో రిపోర్ట్స్ అనేటటువంటివి చాలా తొందరగా రావాల్సినటువంటి అవసరం ఉంది. బ్లడ్ రిపోర్ట్స్ అనేటటువంటివి, కల్చర్ రిపోర్ట్స్ అనేటటువంటివి వారం టైం తీసుకునేటటువంటి పరిస్థితి అయితే ఇక ముందు ఇలాగా నడవడానికి వీల్లేదు. ఎందుకంటే మనం దిశ చట్టంలోనే వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు పూర్తి కావాలి, 14 రోజుల్లో న్యాయ విచారణ పూర్తి కావాలి, టోటల్గా 21 రోజుల్లో ఆ కేసుకు సంబంధించినటువంటి నిందితులకి శిక్ష పడాలి అనేటటువంటిది దిశ చట్టం చేసుకున్న తర్వాత ఇవాళ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్కి ఇంతింత టైం తీసుకుంటే అది అసాధ్యము 21 రోజుల్లో తీర్పు రావడం అనేటటువంటిది. కనుక దీన్ని వేగవంతం చేయాలి, దానికి సంబంధించినటువంటి చర్యలను వెంటనే తీసుకోవాలనేటటువంటిది కూడా ఇవాళ డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. ఒక 3-4 రోజుల్లో మొత్తం రిపోర్ట్స్ కంప్లీట్ అయ్యేటటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని డాక్టర్ సూపరింటెండెంట్ గారు చెప్పారు. ఏదైనప్పటికీ కూడా ఈ కేసు విషయం చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి మేము కూడా సూచిస్తాం, ఇవాళ దిశ చట్టం వచ్చినటువంటి తరుణంలో అత్యాచారాలకు పాల్పడేటటువంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయనేటటువంటి భయం ఉండాలి. చిన్నపిల్లలపైన అత్యాచారాలకి పాల్పడాలనేటటువంటి ఆలోచన రావడానికి ఎవరైనా సరే సాహసిస్తే వాళ్ళ జీవితం అంధకారం అవుతుంది, జీవితం అంతా జైల్లో గడపాల్సి వస్తుంది అనేటటువంటిది ఈరోజు తెలిసి రావాలి. చాలా జరుగుతున్నాయి వాళ్ళ చిన్నపిల్లలపైన అత్యాచారాలు, మహిళలపైన అత్యాచారాలు. అందుకనే మనం నిన్న అసెంబ్లీలో చట్టం తీసుకోవడం జరిగింది. ఇవాళ మొత్తం పోక్సో యాక్ట్ ప్రకారం చిన్నపిల్లలపైన అత్యాచారాలు నిరోధించేటటువంటి చట్టం పోక్సో యాక్ట్ ప్రకారం 7 లోపు న్యాయ విచారణ పూర్తి కావాలి అనేటటువంటిది ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం చేసినటువంటి దిశ చట్టం ప్రకారం చిన్నపిల్లలపైన కానీ మహిళలపైన కానీ అత్యాచారాలు లాంటి క్రూరమైనటువంటి నేరాలకు పాల్పడితే 21 రోజుల్లోనే మొత్తం న్యాయ విచారణ పూర్తయి శిక్ష పడేటటువంటి అవకాశం వస్తుంది. అంతేకాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం హైకోర్టుకి అప్పీలు వెళ్ళడానికి 6 నెలల సమయం ఇస్తున్నారు నిందితులకి. కానీ దిశ చట్టం ప్రకారం ఈ రాష్ట్ర పరిధిలో 45 రోజులు మాత్రమే అప్పీలకి ఇవాళ ఈ చట్టం సమయం ఇస్తోంది. అంతేకాకుండా పోక్సో యాక్ట్ ప్రకారం చిన్నపిల్లలపైన అత్యాచారాలకు పాల్పడితే 3 నుంచి 7 కారాగార శిక్ష, కఠిన కారాగార శిక్ష అనేటటువంటిది ఆ చట్టం చెప్తూ ఉంటే, ఏపీలో నిన్న పెట్టినటువంటి దిశ చట్టం ప్రకారం జీవిత ఖైదు విధించేటటువంటి, యావజ్జీవ ఖైదు విధించేటటువంటి అవకాశం ఉంది. ఇంకా సాక్ష్యాలు బలంగా ఉంటే ఒక క్రూరమైనటువంటి నేరమైతే దానికి సంబంధించి ఉరిశిక్ష కూడా పడడానికి వాళ్ళ దిశ చట్టం దారి చూపిస్తోంది. అంతేకాకుండా
ఈ రోజున సోషల్ మీడియాలో మహిళల పట్ల కామెంట్లు చేయడం, మహిళల్ని కించపరచడం, వాళ్ళపైన అసభ్యంగా ప్రచారం చేయడం, దీనిపైన మొట్టమొదటి చట్టం చేసింది ఈ రోజున ఏపీ అసెంబ్లీ. ఈ దేశంలో చాలామంది ఇప్పటిదాకా సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళే, కానీ ఐపీసీలో ఆ రకమైనటువంటి సెక్షన్ లేకపోవడం వల్ల సోషల్ మీడియాకి సంబంధించినటువంటి నేరాలని కంట్రోల్ చేసేటటువంటి అవకాశం లేకుండా పోయింది. ఈ లోపాన్ని గుర్తించి నిన్న ఏపీ అసెంబ్లీ ఐపీసీలో 354E అనేటటువంటి సెక్షన్ని అదనంగా చేరుస్తూ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి నేరాలు చేసేటటువంటి వాళ్ళ మీద కూడా, కించపరుస్తూ అసభ్యంగా వ్యవహరించేటటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఈ రోజున ఏపీ దిశ చట్టం అనేటటువంటిది రూపొందించడం జరిగింది. అంతేకాదు, జిల్లాకు ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేస్తూ కూడా నిన్న స్పెషల్ న్యాయస్థానాల బిల్లును కూడా ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. మొట్టమొదటగా ఏపీలో మహిళల పట్ల నేరాల కోసం, చిన్నపిల్లల పట్ల అత్యాచారాలు, మహిళలపైన అత్యాచారాలు, యాసిడ్ దాడులు, లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అసభ్యకరంగా చిత్రీకరించేటటువంటి పోస్టులు, వీటికి సంబంధించి స్పెషల్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కోర్టులకి సపోర్టుగా ప్రత్యేకమైనటువంటి పోలీసు యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కనుక భవిష్యత్తులో నేరాలకి పాల్పడాలంటే భయపడేటటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇంకా ప్రాక్టీస్లోకి రావాలి. నిన్న చట్టం చేసినంత మాత్రాన ఇవాళకి ఇవాళ ఆగిపోవు అనేటటువంటిది ఈరోజు గుంటూరులో జరిగినటువంటి సంఘటన చాటి చెప్తుంది. దీన్ని ఇంకా ప్రాక్టీస్లోకి తీసుకొస్తే కళ్ళ ముందు శిక్షలు కనపడుతూ ఉంటే, కళ్ళ ముందు ఈ రోజున ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, మహిళల పట్ల ఎవరైనా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తే అనేటటువంటి ఒక ఇండికేషన్ కింది దాకా ఇంకా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మనందరం కూడా బాధ్యతగా కిందకి తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా ఈ రోజున ఒక క్రైమ్ రిజిస్టర్ని కూడా ఈ రోజున డిజిటల్ చేసేటటువంటి ఆలోచన ఈరోజు ప్రభుత్వం చేస్తోంది. అంటే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ పరిధిలో మహిళల పట్ల సాధారణంగా నేరాలు చేసేటటువంటి వాళ్ళ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేస్తారు, కానీ నేరానికి ఎవరు పాల్పడ్డారు అనేటటువంటి వాళ్ళ వివరాలు మాత్రం ఆ రిజిస్టర్లో ఉండవు. కానీ ఏపీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఒక నేరాలకు సంబంధించినటువంటి రిజిస్టర్ని ప్రవేశపెడుతూ మహిళల పట్ల నేరాలకు పాల్పడిన వాళ్ళ వివరాలు, వాళ్ళ పేర్లు, అవి కూడా ఇవాళ బహిరంగంగా ప్రజల ముందు ఉంచబోతోంది. రిజిస్టర్ని మెయింటైన్ చేస్తోంది. అంటే ఒక మహిళల పట్ల నేరాలు చేసినటువంటి మనుషులుగా ఈరోజు వాళ్ళు సమాజంలో వేలెత్తి చూపబడాలి. సమాజం నుంచి వాళ్ళని ఒక రకమైనటువంటి ఒక నిరసన అనేటటువంటిది రావాలి. తప్పు చేయాలంటే భయపడడానికి ఈ రకమైనటువంటి చర్యలు అవసరము. నేరస్తుల్ని వాళ్ళ పేర్లు కూడా దాయాల్సినటువంటి అవసరం. నేరస్తుల్ని వాళ్ళ ముఖాలకి కనపడనీయకుండా చేయడం, వాళ్ళ పేర్లు తెలియనివ్వకపోవడం, దీనితో ఈ రోజున ఒక నేరం చేసి బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ అదే నేరాన్ని ఆడవాళ్ళమైన చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. కనుక ఆడవాళ్ళ జోలికి వస్తే వాళ్ళ భాగోతం ఈ రోజున ప్రజల ముందు ఉంచేటటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటోంది. కనుక భవిష్యత్తులో ఇటువంటి చిన్నపిల్లలపైన కానీ లేకపోతే మహిళలపైన కానీ ఎటువంటి అరాచకాలకు, అక్రమాలకు పాల్పడినా కూడా దిశ చట్టం చూస్తూ ఊరుకోదు, ఏపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. అది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఈ రోజున మగపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇళ్లలో తల్లిదండ్రులు మగపిల్లలకి నేర్పాలి, ఆడపిల్లల విలువను నేర్పాలి. ప్రధానంగా అత్యాచారాలు లాంటి ఆలోచనలు రాకుండా ఈ సమాజాన్ని మార్చాలి. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి మద్యపాన నిషేధం పనిచేస్తోంది మహిళల పట్ల నేరాలను నియంత్రించడంలో. దానితో పాటుగా ఈరోజున ఏపీ దిశ చట్టాన్ని గ్రామానికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామంలో రచ్చబండల దగ్గర ఎవరైతే కూర్చుంటారో, ఊళ్ళో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే గుళ్ళల్లో కూర్చుంటారో, ఎవరైతే నలుగురు పోగలిగేటటువంటి మీటింగులు ఉంటాయో, దిశ చట్టం అక్కడికి వెళ్ళాలి. దిశ చట్టంలో పేర్కొన్నటువంటి విషయాలు, చట్టం చాలా కఠినంగా ఉంది, మన ఊళ్ళో మగపిల్లలు, మన ఊళ్ళో అరాచకాలకు పాల్పడేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి, ఊరు పరువు పోతుంది అనేటటువంటి ఆ చర్చ ఈరోజు పల్లెల్లో జరగాలి, పట్టణాల్లో జరగాలి, నగరాల్లో జరగాలి. దానికోసం మహిళా కమిషన్ పనిచేస్తుంది. ఈ చట్టాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ఈ చట్టం రూపంలో అమలవుతున్నటువంటి జరిగేటటువంటి శిక్షలని ఎందుకు మనం
ఈ రోజున మనం సమాజాన్ని మార్చుకోవాలి, మహిళలకు భద్రతగా ఎందుకు ఉండాలి అనేటటువంటిది చాలా స్పష్టంగా చెప్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యు ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.